विघ्नेश्वराय नमः। ॐ नमो नारायणाय नमः। ॐ नमो परमेश्वराय नमः। ॐ नमो गुरुभ्यो नमः। ॐ शांति 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 ही। नमस्ते। मन वीडियो शो दश संस्कार अंतिम मन मरण तरवा चेटनोक अद्भुतम संस्कार अंत्येष्टि संस्कार अंत्येष्टि संस्कार षोडश अंटे 16 తల్లి గర్భంలో ఉన్నప్పుడే 3 సంస్కారాలు గర్భాధాన సంస్కారం పుంసవన సంస్కారం సీమంతో నయన సంస్కారం భూమిపై పడిన తర్వాత 12 సంస్కారాలు మరణించిన తర్వాత 1 సంస్కారం వెలసి మొత్తం 16 సంస్కారాలు ఈ 16 సంస్కారాలలో మనం ఇప్పుడు అంత్యేష్టి సంస్కారం చిట్ట చివరి సంస్కారమైన అంత్యేష్టి సంస్కారాన్ని గురించి తెలుసుకుందాం यह अंत्येष्टि संस्कार मोदटि भागंलो अंत्येष्टि निर्वचनानि गुरिंचि मनं तेलुसुकुंदां। इप्पुडु मनं अंत्येष्टिनि गुरिंचि तेलुसुकुंदां। अंत्येष्टि अंटे जीवि मरणिंचिन तर्वात आ जीविकि उत्तम गतुलु स्वर्गारोहणं पुण्य गतुलु आ प्राप्तिंचडं कोसं ఆ మరణించిన జీవి యొక్క పుత్ర పౌత్రాదులు చేసేటటువంటి ఒకానొక అద్భుతమైనటువంటి సంస్కారమే ఈ అంత్యేష్టి సంస్కారం। అయితే ఈ అంత్యేష్టి సంస్కారం వారి పుత్రులు తండ్రి యొక్క పుణ్య లోకాల ప్రాప్తించడం కోసం చేసేటటువంటి కర్మలు కాబట్టి మనం ఇక్కడ కర్మ అన్నటువంటి విషయాన్ని గురించి తెలుసుకోవాలి। తండ్రికి పుణ్యగతులు ఇవ్వడం కోసం పుత్రులు చేసేటటువంటి కర్మ కాబట్టి అసలు కర్మ అంటే ఏంటి అన్నటువంటి అంశాన్ని మనం తెలుసుకోవాలి। కర్మ అంటే దృశ్యాదృశ్యాల మధ్య మనం చేసేటటువంటి ప్రతి పని కర్మ కిందకే వస్తుంది। అంటే దృశ్యము అంటే కనపడడం నా యొక్క జననం, అదృశ్యము అంటే కనిపించకపోవడం నా యొక్క మరణం। ఈ జనన మరణాల మధ్యలో నేను చేసేటటువంటి ప్రతి పని కర్మ కిందకే వస్తుంది। అయితే ఈ కర్మలు మనం ఈ లోకంలో జీవించు ఉన్నప్పుడు 3 విధాలైనటువంటి కర్మలను మనం ఆచరిస్తూ ఉన్నాం। అవి భౌతిక పరమైనటువంటి కర్మలు, పారమార్థిక పరమైనటువంటి కర్మలు మరియు అంత్యేష్టి కర్మ మరణించిన తర్వాత చేసేటటువంటి పుత్రులు చేసేటువంటి కర్మకాండాల। భౌతిక పరమైనవి అంటే మన వృత్తిపరమైనటువంటి బాధ్యత కావచ్చు, మన కుటుంబపరమైనటువంటి బాధ్యతలు కావచ్చు, ఇవన్నీ భౌతిక పరమైనటువంటి కర్మల నుండి వచ్చేస్తాయి। పారమార్థికమైనటువంటివి అంటే జప జానాలు పూజ దేవాలయాల దర్శనం లాంటివన్నీ పారమార్థికమైనటువంటి। ఇక అంత్యేష్టి లాంటివి అంటే మరణించిన తర్వాత పుత్రపౌత్రులతో చేసేటువంటి కర్మకాండ। ఈ 3 విధాలైనటువంటి కర్మలనే మనం ప్రతినిత్యం ఆచరిస్తూ ఉంటాము జనన మరణాల మధ్యలో జీవితంలో। అయితే మన పెద్దలు వేదాలలో ఈ 3 విధాలైనటువంటి కర్మలనే 2 రకాలుగా నిర్ణయించారు। ఆ 2 రకాలలో నిషిద్ధ కర్మలు అంటే చేయకూడనటువంటి కర్మలు, విహిత కర్మలు చేయవలసినటువంటి కర్మలు అనే ఈ 2 రకాలుగా విభజించారు। అంటే విహిత కర్మలు, నిషిద్ధ కర్మలు, చేయవలసిన కర్మలు, చేయకూడని కర్మలని వేదాలలో ఈ 2 రకాలుగా కర్మలను విభజించారు। ధర్మాధర్మాలే పుణ్యపాపాలు, ధర్మంగా మనం జీవిస్తే పుణ్యం, అధర్మంగా మనం జీవిస్తే పాపం అని అంటారు। అంటే విహిత కర్మలను చేస్తూ నిషిద్ధ కర్మలను చేయకుండుటే పుణ్యం, విహిత కర్మలను చేయకుండా నిషిద్ధ కర్మలను చేస్తూ ఉండడమే పాపం। ఇంకా స్పష్టంగా అర్థం కావాలి అంటే చేయవలసినటువంటి పనులు చేస్తూ
చేయకూడని పనులు చేయకుండా ఉండడమే పుణ్యం. చేయవలసినటువంటి పనులు చేయకుండా చేయకూడని పనులు చేస్తూ ఉంటే పాపం. అంటే నీత కర్మలు నిషిద్ధ కర్మలు వీటి మూలంగానే మన పుణ్య పాపాలు అనేవి నిర్ణయించబడతాయి. ఈ పుణ్య పాపాల మూలంగానే మన జీవితం అనేది నిర్ణయించబడుతుంది. ఈ పుణ్యకర్మలు పాపకర్మల మూలంగానే మన జీవితం నిర్ణయించబడుతుంది. అంటే పుణ్యకర్మలు పాపకర్మల ఫలాన్ని మనమే అనుభవించవలసి వస్తుంది. ఈ వాస్తవాన్ని గుర్తించండి. మనం చేస్తున్నటువంటి ప్రతి కర్మ యొక్క ఫలాన్ని మనం అనుభవించవలసి వస్తుంది. వీటినే కర్మఫలాలు అంటారు. ఈ కర్మఫలాలను మనం మూడు రకాలుగా గ్రహించారు మన పెద్దలు. అవి సంచిత కర్మలు, అంటే గత జన్మలలో చేసినవి కావచ్చు, గతంలో చేసినటువంటి కర్మలు కావచ్చు. ప్రారంభ కర్మలు అంటే ఇప్పుడు చేస్తున్నటువంటి కర్మలు, ఈ జన్మలో చేసేటటువంటి కర్మలు కావచ్చు, ఇప్పుడు చేస్తున్నటువంటి కర్మలు కావచ్చు. ఇక ఆగామి కర్మలు, రాబోయే కర్మలు, అవి మరలా వచ్చే జన్మలలో కావచ్చు లేదా ఈ జన్మలోనే తర్వాత అయినా కావచ్చు. ఇలా మనకు సంచిత, ప్రారబ్ధ, ఆగామి కర్మలను మన పెద్దలు నిర్ణయించారు. అయితే మనం ఈ జీవితంలోనే సంచిత కర్మలను, ప్రారబ్ధ కర్మలను అనుభవించి కర్మశేషాన్ని లేకుండా చేసుకుంటే ఆగామి కర్మలు అనేవి ఉండవు, మరలా జన్మలు అనేవి ఉండవు. వాటిని ముక్తి అంటారు, మోక్షం అంటారు. అయితే మనకు ఒక చిన్న ఉదాహరణ ద్వారా ఈ సంచిత కర్మలు, ప్రారంభ కర్మల గురించి మనం తెలుసుకుందాం. వాస్తవానికి ఇవి మనకు అంత పెద్దగా అవగాహన అనేది ఉండదు, కానీ ఒక చిన్న ఉదాహరణ ద్వారా అవగాహన చేసుకోవచ్చు. ఒక వ్యక్తి ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆటో డ్రైవర్గా పనిచేస్తూ ఉన్న కారణం చేత ప్రయాణికులని ఎక్కించుకొని అతను ప్రయాణాన్ని సాగిస్తున్నాడు. అతడు తన ప్రయాణాన్ని సాగిస్తూ డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు. అశ్రద్ధగా తన ప్రారంభ కర్మను చేస్తూ ఉన్నాడు. ఆ కారణం చేత ఆటో అనేది ప్రమాదానికి గురైపోయి ఆ ఆటోలో ప్రయాణిస్తున్న ప్రతి ఒక్కరూ మరణించారు. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. ప్రారంభ కర్మను చేసినటువంటి వ్యక్తి ఆటో డ్రైవర్. పాపం అందులో ప్రయాణించే వారెవ్వరూ ఆ కర్మను చేయను కూడా చేయలేదు. పైగా అతను తప్పు చేస్తుంటే ఫోన్ మాట్లాడుతూ ఆటో డ్రైవింగ్ చేయొద్దు అని ఆ ప్రయాణికులందరూ చెప్పారు, మంచి అతనికి చెప్పారు. కానీ అతను ఆ విషయం పట్ల అశ్రద్ధ ఊహించి వేసి అలాగే ప్రయాణం సాగించడం చేత ప్రమాదం జరిగింది. అంటే ఆ ఆటోలో ప్రయాణిస్తున్న వారెవ్వరూ ఆ ప్రారంభ కర్మను చేయలేదు, చేసినటువంటి వ్యక్తి మాత్రం ఆటో డ్రైవర్ మాత్రమే. అతను ఆ కర్మను అనుభవించాడు, సరే ఆ ప్రమాదానికి గురి అతను మరణించాడు అంటే ఇందులో ఏమాత్రం తప్పు లేదు. కానీ అందులో ఉన్న ప్రతి ఒక్కరూ మరణించారు. వారు మరణించడానికి కారణం ఏమిటి అంటే సంచిత కర్మలు అనేవి ఉండడం చేత ఆ సమయంలో ఆ ఆటోను ఎక్కవలసి వచ్చింది. వారి సంచిత కర్మలు వారిని బలంగా మరణం వైపు లాగాయి. ఆ కారణం చేతనే ఆ ఆటోను ఎక్కవలసి వచ్చింది. ఆ కారణం చేతనే ఆటోలో ప్రయాణించేవారు వివిధ ప్రాంతాల వారు, వివిధ ప్రదేశాల వారు. ఆ కారణం చేతనే వారందరూ ఆ ఆటోలో ప్రయాణించవలసి వచ్చింది. ఆ కారణం చేతనే వారు మరణించవలసి వచ్చింది. ఇక్కడ సంచిత కర్మలు అనేవి ఉండడం చేత వారు అక్కడ మరణించవలసి వచ్చింది. వారు ప్రార్థన ఏమీ చేయలేదు, వారి దోషం అంటూ ఏమీ లేదు, కానీ సంచితం మూలంగా మరణించారు. మరొక ఉదాహరణను తెలియజేస్తున్నాం. ఇది వారి యొక్క పాపం మూలంగా వచ్చినటువంటి, సంచితాన్ని చేసినటువంటి పాపం మూలంగా వచ్చినటువంటి కర్మ. ఆ కర్మ చేతనే వారు మరణించారు. ఇక
మరొక ఉదాహరణను మనం తెలుసుకుంటే, ఒక వ్యక్తి ఉద్యోగరీత్యా ఎల్లప్పుడూ ప్రాంతాన్ని ఒకే ప్రాంతాన్ని తిరుగుతూ ఉండవలసి వచ్చింది. అయితే ఆ ప్రాంతంలో చీకట్లో ఎవరు ప్రయాణం సాగించరు. ఇతను కూడా ప్రతినిత్యం ప్రయాణం సాగిస్తూనే ఉన్నాడు, కానీ చీకట్లో ఎన్నడూ తన ప్రయాణాన్ని సాగించలేదు. ఒక్కరోజు మాత్రం అనుకోని కారణాల చేత చీకట్లో ప్రయాణాన్ని సాగించవలసి వచ్చింది. అలా చీకట్లో వేగంగా ప్రయాణిస్తూ రావడం మూలంగా రాయి తాకి బండి స్కిట్ అయి అతనికి ప్రమాదం జరిగి రోడ్డుపై పడి రక్తం కారుతూ ఉన్నాడు. వాస్తవానికి ఆ విషయం అతనికి కూడా తెలుసు, ఇక ఇటు నుంచి ఏ వాహనము రాదు అనుకున్నాడు. కానీ అక్కడ నుంచి ఆ సమయంలో ఇతనికి దెబ్బ తాకినటువంటి సమయంలోనే ఒక వాహనం వచ్చింది, అతనిని తీసుకువెళ్ళింది, ఆసుపత్రిలో జైన్ చేశారు. అతను పునర్జీవుడయ్యాడు, అతను బతికాడు. అంటే అతను చేసుకున్నటువంటి సంచితంలో అతను చేసినటువంటి పుణ్యం మూలంగా వాస్తవానికి అటువైపుగా ఏ వాహనం రాకున్నా కూడా ఆ సమయానికి అటువైపుగా ఒక వాహనం రావడం అనేది జరిగింది, అతనిని రక్షించడం అనేది జరిగింది. అతని యొక్క సంచితాన ఉన్నటువంటి పుణ్యం మూలంగా అతను బ్రతకడం జరిగింది. ఇక్కడ మనకు కంటికి కనిపించే వాస్తవాన్ని మనం చూస్తున్నాం, కానీ కంటికి కనిపించినటువంటివి ఎన్నో ఉన్నాయి. అయ్యో పాపం వాళ్ళెందుకు ఇలా జరిగింది, అయ్యో అట్లా ఎందుకు జరిగింది అని అంటూ ఉంటాం. కానీ అది జరగవలసి ఉంది కాబట్టి జరిగింది. ఇందులో ఏమాత్రం అసత్యం లేదు. అందుకే మహానుభావులు ఒక విషయాన్ని తెలియజేశారు, ప్రారంభం యందు ఎన్నో దుఃఖాలు వచ్చేసి ఆ దుఃఖాలపై పోరాటాన్ని సాగించలేక మరణించాలని చాలామంది ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు. ఆత్మహత్య మహాపాపం అని తెలియజేశారు మన పెద్దలు. అలా మరణించడం మూలంగా మరలా జన్మలు ఎత్తవలసి వస్తుంది, మరలా ఆ సమస్య కంటే మరింత కఠినమైనటువంటి సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలా కూడా ఎదుర్కోకుండా మరణించవలసి వస్తే మరలా జన్మలు ఎత్తవలసి వస్తూనే ఉంటుంది. అందుకనే ఆత్మహత్య మహాపాపంగా భావించారు. అందుకే మహానుభావులు సంచిత కర్మను మొత్తం తొలగించుకోవడం కోసం ప్రారంభంలో ఉన్నటువంటి దుఃఖాలను కష్టాలను అన్నింటినీ అనుభవిస్తాను వారు. వారికి తెలుసు సంచితాన ఉన్నటువంటి పాపాలు ఏమిటి. ఆ సంచిత కర్మలను పోగొట్టుకోవడం కోసం వారు ఈ రకంగా చేస్తూ ఉంటారు. వారు ఒక వాస్తవాన్ని గుర్తించండి, వారు ఏనాడు కర్మలను ఎదుర్కొనలేక మరణిస్తాను అని మాత్రం ఏనాడు తలంచరు. యోగులు మహానుభావులు ఎవరు, వారు ఆ కర్మను అనుభవించి మాత్రమే మరణిస్తారు. వారి శరీరం అనేది ఒక కర్మను అనుభవించడానికి, కర్మఫలాన్ని అనుభవించడానికి ఇచ్చినటువంటిది మాత్రమే. కాబట్టి వారు ఆత్మస్వరూపులు కాబట్టి వారిని చూసి మనం ఎగతాళి చేస్తూ ఉంటే ఆ పాపం ఎగతాళి చేసిన వారికి అందుతుంది, వారిని చూసి వారికి సహాయం చేయాలని చేసిన వారికి ఆ పుణ్యము అందుతుంది. కానీ వారికి ఏ పుణ్య పాపాలతో సంబంధం లేదు. యోగికి న పాపము న పుణ్యం, అతనికి పుణ్య పాపాలతో సంబంధమే ఉండదు. ఈ వాస్తవాన్ని గుర్తించండి. ఇలా మనం ప్రతి కర్మకు ఫలాన్ని అనుభవించవలసి వచ్చింది. అయితే ఈ కర్మఫలం జీవించి ఉండగా అనుభవిస్తున్నాం దృశ్య రూపాలుగా. మరణించిన తర్వాత కూడా ఈ కర్మఫలాలు ఎవరికి చెందుతాయి? అతని పుణ్యకర్మలు దృశ్య రూపంలో కనిపించేవి కావచ్చు, అదృశ్య రూపంలో కనిపించేవి కావచ్చు. అంటే దృశ్య రూపంలో కనిపించేవి, అతను మరణించిన తర్వాత దృశ్య రూపంలో కనిపించేవి అతను సంపాదించినటువంటి ధనం కావచ్చు, స్థిర చిరాస్తులు కావచ్చు, కీర్తి ప్రతిష్టలు కావచ్చు. ఇవన్నీ ఎవరికి వస్తావి అంటే పుత్ర పౌత్రాదులకు, అంటే వారసులకు వస్తావి.
లేకపోతే జ్ఞాతులకు వస్తాయి, బంధువర్గానికి వారి యొక్క స్నేహితులు కీర్తి ప్రతిష్టలు కూడా లభిస్తాయి. ఇలా ఒకరి తర్వాత ఒకరు వారి యొక్క పుణ్యాన్ని స్వీకరిస్తారు, అదేవిధంగా వారి యొక్క పాపాలను కూడా మీరు స్వీకరించవలసి ఉంటుంది. ఈ పాపాలను పోగొట్టుకోవడం కోసమే మన పెద్దలు అశౌచం అనే ఒక పద్ధతిని కనిపెట్టారు. వారి యొక్క పాపాలన్నింటినీ, ఆ తండ్రి చేసినటువంటి పాపాలన్నింటినీ తీసివేయడం కోసం ఆ పుత్రుడు చేసేటటువంటి అశౌచ క్రియలు, బయటికి వెళ్ళకుండా, ఎవరిని ముట్టుకోకుండా, ఇట్లాంటివి ఆచరించవలసి వస్తుంది, ఆచరించవలసి ఉంటుంది. ఆ పరమేశ్వరునితో ఈ విధంగా చేస్తూ, ఓ పరమేశ్వర, మా తండ్రి చేసినటువంటి పాపాలన్నింటికి శిక్షను మేమనుభవిస్తున్నాం, మాకు ఈ శిక్ష చాలు అంటూ ఆ పరమేశ్వరుని దీనంగా ప్రార్థిస్తూ చేయడం మూలంగా ఆ తండ్రి యొక్క పాపాలన్నింటినీ ఆ పరమేశ్వరుడు తీసివేసి పుణ్యగతులను ప్రాప్తిస్తారు. ఎందుకంటే తండ్రి ఆస్తి పాస్తులు పుణ్యాన్ని ముట్టగట్టుకున్నటువంటి వ్యక్తి తండ్రి యొక్క పాపాన్ని కూడా ముట్టగట్టుకోవాలి. తండ్రి యొక్క పాపాన్ని సైతం తొలగించేటటువంటి శక్తి ఆ పుత్రులకు ఉంది. ఈ వాస్తవాన్ని గుర్తించండి, ఇది సత్యం, ఈ సత్యాన్ని మనం ఆచరిద్దాం. ఈ సత్యం భౌతిక లోకంలో కూడా వర్తిస్తుంది. ఈ వాస్తవాన్ని గుర్తించండి, ఈ వాస్తవాన్ని అర్థం చేసుకోండి. మనం ఎల్లప్పుడూ ఉచిత కర్మలను ఆచరించడం మూలంగా మన జీవితం ఎంతో బాగుంటుంది, నిషిద్ధ కర్మలను మనం ఆచరించడం మూలంగా మన జీవితం ఎంతో పతనమైపోతుంది. ఈరోజు చాలామంది నిషిద్ధ కర్మలను ఆచరిస్తున్నారు, మద్యం, గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసపై, మనభంగాల లాంటివి ఎన్నో రకాలైనటువంటి అకృత్యాలకు పాల్పడుతూ, జీవహింసలు చేస్తూ, మానవులను సైతం సంహరించేటటువంటి స్థాయిలో క్రూరత్వాన్ని పెంచుకొని జీవిస్తున్నటువంటి ఈ నేటి తరం యువత కావచ్చు, నేటి తరం పిల్లలు కావచ్చు, ప్రతి ఒక్కరూ ఇలా చెడిపోవడానికి కారణం నిషిద్ధ కర్మలను ఆచరించడం మూలంగానే. వారి యొక్క సంచితాన ఎంతో కర్మం ఉంది, అలా దాచుకుంటూ దాచుకుంటూ వస్తూ ఇటువంటి జన్మలను ఎత్తేస్తూ వారు భవిష్యత్తరాలను మరింతగా నాశనం చేస్తున్నారు. మరింతగా సంచిత ప్రారంభాన పాపాలను పెంచివేసి ఆ తర్వాత వచ్చేటటువంటి భవిష్యత్తరాలను కూడా ఎంతో నాశనం చేస్తూ ఉన్నారు. ఆగామిగా ఎంతో కూడబెట్టుకుంటున్నారు పాపాన్ని. వీటన్నిటిని తొలగించుకోవడం కోసం మనం ఈ షోడశ సంస్కారాలను ఆచరించాలి. కర్మ ఫలాన్ని, కర్మ చేసినప్పుడు ఫలాన్ని అనుభవించక తప్పదు. శిశుపాలుడు సైతం, ఆ శ్రీకృష్ణ పరమాత్మ శిశుపాలుని సైతం 100 తప్పుల వరకు క్షమించాడు. అతని యొక్క కర్మ 100 తప్పుల వరకు అతనిని వాగించింది. 101వ తప్పు చేయబోయే ముందే అతనికి ఆ విష్ణు చక్రంతో అతనిని సంహరించే విషయం. కర్మ ఫలం అనేది అయిపోతే మనం కూడా మరణించవలసి ఉంటుంది. కాబట్టి మనం చేసేటటువంటి ప్రతి కర్మ సంచిత విహిత కర్మ అయి ఉన్నారు. కాస్తంత ఆలోచించండి, మనం ఈ లోకంలో ఎంతో జాగ్రత్తగా జీవించాలి. మహానుభావులను సైతం మనం తప్పు పట్టే స్థాయిలో ఈరోజు మనం తయారయ్యాము అంటే మన యొక్క సంచిత కర్మలు అనేవి ఎంతగా ఉన్నాయో ఆలోచించుకోండి. ఈ వాస్తవాన్ని గమనించండి. మన పెద్దలు ఆచరించామని తెలియజేసినటువంటి ఈ షోడశ సంస్కారాలను మనం ఆచరించి మన జీవితాన్ని ఉన్నస్థితి నుంచి ఉన్నతమైనటువంటి స్థితి వైపు, అధర్మం నుంచి ధర్మం వైపుకు, అన్యాయం నుంచి న్యాయం వైపుకు నడిపిస్తూ మనం బాగుపడుతూ మన భవిష్యత్ తరాలను బాగు చేయాలన్న ఒకే ఒక తలంపుతో ఈ షోడశ సంస్కారాలను మన పెద్దలు ఏర్పాటు చేశారని, వాటిని గురించి తెలుసుకుందాం, వాటిని గురించి విందాం, వాటిని ఆచరిద్దాం అన్నటువంటి ఒక పట్టుదలను మనలో పెంచుకొని వాటిని ఆచరించే స్థితికి మనం వెళ్ళాలి అని తెలియజేస్తూ, సర్వే జనా సుఖినో భవంతు, సమస్త మానవాళి శ్రేయస్సుతో ఉండాలని భావిస్తూ, ఓం శాంతి శాంతి శాంతి.